రామారావు డ్యూటీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోల తర్వాత సినిమా అమెరికాలో ఆల్మోస్ట్ 65,000 పైగా డాలర్స్ ను సాధించగా ప్రీమియర్ సరాగే మొదటి రోజు కలెక్షన్లతో సినిమా అక్కడ పర్వాలేదు అనిపించే విధంగా వసూలని ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ 3 రోజుల ముందే మొదలైన నిరాశాజనకమైన ఆన్లైన్ టికెట్ సేల్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ తోనే పరుగును కొనసాగించాల్సిన అవసరం ఏర్పడగా నైజాంలో వర్షాల వలన కొన్ని సెంటర్స్ లో ఇబ్బందులు తలెత్తిన ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ గానే సినిమా తొలి రోజు వసూలు ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ రిపోర్ట్స్ ను బట్టి చూస్తుంటే ఈవినింగ్ అండ్ నైట్ వేళ సమయానికి ఓవరాల్ ఆక్యుపెన్సీ అన్ని సెంటర్స్ లో కలుపుకుని అప్రాక్సిమేట్లీ 25% to 30% వరకు ఉందని చెప్పవచ్చు ఓవరాల్ గా. ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే నైట్ షోల రిపోర్ట్స్ అన్ని చోట్ల బాగుంటే 3 కోట్లకు పైగా కలెక్షన్లను ఓపెనింగ్స్ రూపంలో రామారావు అండ్ డ్యూటీ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని సెంటర్స్ లో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలకు మించి ఉంటే 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు ఓపెనింగ్స్ ని సినిమా అందుకోవచ్చు. ఒకవేళ సినిమా అంతకు మించి కలెక్షన్లను సాధించి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటే ఉన్నంతలో సినిమా మంచి ఆరంభాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్ల లెక్కలు ఇదే విధంగా ఉంటాయా లేదా చూడాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ 3.8 కోట్ల నుండి 4 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. మరి డే వన్ అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయో లేదో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్లను అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.